విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో త్రిముక పోటీ నెలకొంది. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడంతో ప్రచారం జోరుగా సాగుతోంది. టీడీపీ, జనసేన ఎమ్మెల్యే అభ్యర్థుల అక్రమాలు తన్ను గెలిపిస్తాయని అంటున్న పెందుర్తి వైసీపీ అభ్యర్థి అదీప్ రాజ్ తో మా విశాఖ ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. 2019 ఎన్నికలకు సంబంధించి విశాఖలో అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంది. ప్రధానంగా విశాఖ నగరం విషయానికి వస్తే పెందుర్తి నియోజకవర్గం అత్యంత కీలకమైన నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ తరపున అదీప్ రాజ్ అభ్యర్థిగా ఉన్నారు. గడిచిన 5 ఏళ్లుగా కూడా ప్రజా సమస్యలపైన అనేక పోరాటాలు చేస్తూ వచ్చారు. ఇటీవలే జరిగిన జగన్ పాదయాత్రకు సంబంధించి ఈ నియోజకవర్గంలోనే భారీ ప్రజల నుంచి స్పందన రావడంతో ఈ నియోజకవర్గం మొత్తం కూడా వైసీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం పెల్లుబుకుతోంది. ఈ కోవలోనే 5 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న అదీప్ రాజు పేరునే అభ్యర్థిగా సూచించడంతో ఆయనకు సంబంధించిన అభిమానుల్లో కానీ మద్దతుదారుల్లో కానీ ఆనందోత్సవాలు పెల్లుబుకుతున్నాయి. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అదీప్ రాజు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ ఎన్నికలకు సంబంధించి ఏ ఏ అంశాలను ప్రధానంగా ప్రచారంలో వాడుకోవాలని చూస్తున్నారు మీరు? ముఖ్యంగా పెందుర్తి నియోజకవర్గం అంటే ఒకప్పుడు ఒక సామరస్యమైనటువంటి నియోజకవర్గంగా, శాంతియుతమైన నియోజకవర్గంగా ఒక మంచి పేరు ఉండేది. అటువంటి నియోజకవర్గాన్ని ఈరోజు అక్రమాలకి, దౌర్జన్యాలకి, సెటిల్మెంట్లకి అడ్డాగా మార్చారు ఇవాళ స్థానిక శాసనసభలు బండారు సత్యనారాయణ మూర్తి గారు కానీ, వాళ్ళ కొడుకు బండారు అప్పలనాయుడు గారు కానీ. ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల సమయంలో అనేకమైనటువంటి దొంగ హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారు. స్థానికంగా బండారు సత్యనారాయణ మూర్తి గారు కూడా అంతకు మించి ఈ నియోజకవర్గానికి హామీలు గుప్పించడం జరిగింది. మరి ముఖ్యంగా గత దశాబ్దాలుగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఈ ప్రాంతానికి పంచగ్రామాల భూ సమస్య. ఎప్పటి నుంచో ప్రజలందరూ కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. అయితే ఇదే బండారు సత్యనారాయణ మూర్తి గారు 2014 ఎన్నికల ప్రచార సమయంలో సుమారు 1.5 రోజు 2 రోజుల్లో ఒక కపట నిరాహార దీక్ష చేసి మాకు అవకాశం ఇవ్వండి, మేము అధికారంలోకి వస్తే 6 నెలల్లో ఈ సమస్యను పరిష్కరిస్తాం, లేకపోతే రాజీనామా చేసి మీ ప్రజల తరపున పోరాటం చేస్తామని చెప్పినటువంటి పెద్ద మనిషి సుమారుగా 4 సంవత్సరాల 8 నెలలు ఈ అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టి ఆఖరి సెషన్స్లో కొన్ని దొంగ జీవోలు తీసుకొచ్చి ఎన్నికల ముందు మరింతగా ప్రజలను మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేశారు. అది కూడా ప్రజలు పూర్తిగా తెలుసుకున్నారు. అంతేకాకుండా ఉపాధి అవకాశాలు, మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో ముత్యాలంపాలెం ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులందరికీ కూడా ఉపాధి అవకాశాలు కానివ్వండి, కొన్ని కాలుష్య కొరల చిక్కును కొన్ని గ్రామాలు తరలింపు కానివ్వండి, ఇలా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఏ ఒక్క సమస్యని కూడా పట్టించుకోకుండా నిరంతరం ఒక్కటే పని, దోచుకోవడం దాచుకోవడమే ప్రధాన ఎజెండాగా ఇవాళ ఈ నియోజకవర్గంలో పరిస్థితులు సాగుతున్నాయి. మేమైతే ఇవాళ టీడీపీ పార్టీ చేసినటువంటి అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశారో అవన్నీ ఏవైతే తెలియపరిచారో ఇప్పటికే అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళి రేపు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు సువర్ణయుగం రావాలి అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు మాత్రమే సాధ్యమవుతుంది అనేటువంటి ఒక ప్రణాళికతో మేము ఆ భావాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనేటువంటి దీంతో మేమందరం కూడా పనిచేస్తున్నాం. ఒక బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తిలా కాకుండా ఒక 20-30 సంవత్సరాల నుంచి ఆయన ఈ పెందుర్తి నియోజకవర్గంలోనే ఉంటున్నారా అనేటువంటి విధంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యని కూడా అవగాహన చేసుకొని దాన్ని రేపు మేము వస్తే ఏదో వేగ్గా మేము చేసేస్తాము అని చెప్పడం కాకుండా ఏ విధంగా చేస్తాము అనేటువంటి పరిష్కార మార్గంతో పాటు ఆయన చెప్పినటువంటి తీరు నిజంగా ప్రజలందరూ కూడా చాలా అభినందించారు. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలోని ప్రధానమైనటువంటి సమస్యలు అయినటువంటి అన్నింటినీ కూడా మేము తెలుసుకోవడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. రేపు ప్రభుత్వం అధికారంలో రాగానే సాయి శక్తిలా ప్రయత్నించి ప్రతి ఒక్క అంశాన్ని కూడా పరిష్కరించే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది మొత్తానికి కూడా అటు టీడీపీ అభ్యర్థి బండారు సత్యనారాయణ మూర్తి కానీ, జనసేనకు సంబంధించి చింతలపూడి వెంకటరామయ్య, వీళ్ళిద్దరిలో కూడా ఎటువంటి తేడా లేదని, గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గాజువాక నియోజకవర్గం మొత్తాన్ని కూడా దోచుకున్నారని, ప్రస్తుతం బండారు సత్యనారాయణ మూర్తి పెందుర్తి నియోజకవర్గంలో అదే పని చేశారని, కాబట్టి ప్రజలంతా కూడా తమ వెంటే ఉన్నారనే అభిప్రాయాన్ని అదీప్ రాజు వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పెందుర్తి నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభించడానికి ముందే అదీప్ రాజు నియోజకవర్గం మొత్తం కూడా పాదయాత్ర చేశారు, ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఎన్నికల్లో విజయం సాధిస్తే ఈ నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇస్తున్నారు. కెమెరామెన్ సత్యప్రసాద్తో శ్రీరామ్ రెడ్డి, రాజ్ న్యూస్, విశాఖపట్నం.